బాల్యం నుండే విద్యార్థులకు ఆధునిక విద్యా విధానం అందించాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థులు రాణించే విధంగా శాస్త్రీయ విద్యను అందించాలి. అబాకస్లో శిక్షణ ద్వారా విద్యార్థుల్లో గణిత మూలాల బీజాలు బలంగా పడతాయి. ఘనంక శ్రీ చాణిక్య స్కూల్ వార్షికోత్సవ వేడుకలు. ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ బాల్యం నుండే విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో విధంగా విద్యను అందించాలని ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం కోదాడ పట్టణ పార్టీలోని ఏఆర్ఏఆర్ ఫంక్షన్ హాల్లో శ్రీ చాణక్య స్కూల్ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచీకరణ భాగంలో విద్యా విధానంలో అనేక మార్పులు వస్తున్నాయని, మార్పులకు అనుగుణంగా బాల్యం నుండే విద్యార్థులకు సృజనాత్మకమైన విద్యను అందించాలన్నారు. పట్టి విధానాలకు స్వస్తి పలికి విద్యార్థులు స్వతహాగా చదివే వాతావరణాన్ని పాఠశాలలో కల్పించాలన్నారు. శ్రీ చాణక్య పాఠశాలలో అబాకస్లో శిక్షణ ఇస్తూ విద్యార్థులకు బాల్యం నుండే గణిత అంశాలపై బీజాలు వేయడం అభినందనీయమన్నారు. ఈ పాఠశాల విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ అబాకస్ పోటీలో గెలుపొంది కోదాడకు పేరు ప్రాఖ్యతలు తెచ్చారని కొనియాడారు. ఆధునిక పద్ధతిలో బోధన కొనసాగిస్తున్న ఈ పాఠశాలకు ప్రభుత్వ పరంగా తన వంతు సహకారం అందిస్తామన్నారు. యూకేజీ విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టాలిచ్చి పాఠశాల ఆధ్వర్యంలో కనుక గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పాఠశాల యాజమాన్యం మెమొంటోన్తో ఘనంగా సత్కరించారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బుడిబుడి అడుగులు వేసే చిన్నారులు పాటల మ్యూజిక్కి తగ్గట్టుగా స్టెప్పులు వేసి కేక పుట్టించారు. పాఠశాల ప్రిన్సిపల్ అయినపూడి చంద్రిక అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రమిళ, డాక్టర్ కొత్తపల్లి సురేష్, లిటిల్ స్కాలర్ స్కూలర్ కరస్పాండెంట్ మహేష్, స్థానిక కౌన్సిలర్ ప్రసన్న, కోటిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, వనపర్తి లక్ష్మీనారాయణ, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన వైద్య చికిత్సకు అత్యవసర పరిస్థితులకు ఇకపై చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే మనందరి మన్ననలతో, అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలతో అందరి శ్రేయస్సు కోసం వెలసింది సుగుణ ప్రసూతి మరియు మల్టీస్పెషాలిటీ హాస్పిటల్. డాక్టర్ తేజావత్ సుగుణ ఎంబీబీఎస్ స్త్రీ ప్రసూతి, గర్భకోశ వ్యాధుల మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణురాలు. డాక్టర్ కె స్వప్న ఎంబీబీఎస్ డీజీఓ గైనకాలజిస్ట్. డాక్టర్ సిహెచ్ రంజిత్రావు ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ మెడిసిన్. జ్వరం, బీపీ, షుగర్, థైరాయిడ్, కీళ్ల వ్యాధులు, పాముకాటు, తేలుకాటు మరియు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ శంకర్ నాయక్ MBBS MS Laparoscopic Surgeon. Dr. Venkat MBBS DA Critical Care Specialist. Dr. Mansoor Ilahi MBBS MD Pediatrics. మా ప్రత్యేకతలు 24 గంటలు క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ, అత్యాధునిక ICU సదుపాయం, ఆపరేషన్ థియేటర్, ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, ప్రతి రూమ్ కి టీవీ, గీజర్ సౌకర్యం, హాస్పిటల్లోని అన్ని రూమ్స్ కి సెంట్రల్ ఆక్సిజన్ సదుపాయం, మల్టీపారా మానిటర్స్, లాబొరేటరీ సౌకర్యం, 24 గంటల ఫార్మసీ, 24/7 అంబులెన్స్ సౌకర్యం మరియు ఎమర్జెన్సీ కేసులకు ప్రత్యేక విభాగం. సుగుణ ప్రసూతి మరియు మల్టీస్పెషాలిటీ హాస్పిటల్. మేనేజ్మెంట్ ధనాల ప్రసాద్, పాకబండ బజార్, సింధూర్ పాన్ షాప్ పక్కన, బోనకల్ క్రాస్ రోడ్, ఖమ్మం. ఫర్ అపాయింట్మెంట్స్ 8465922929, 8883108108.